నేను ముందుగా చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాలు అర్హులకు అన్యాయం చేస్తూ అనర్హులకే పెద్దపీట వేయడంతో మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అమ్మడగూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకటి సున్నా ఒకటి ఎనిమిది బై రెండు ఏలో రెండు సెంట్లు చొప్పున తొంభై ఆరు మందికి ఏ కొత్తపల్లికి వెళ్లే దారి సమీపంలో పట్టాలు మంజూరు చేశారు అయితే ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు పట్టాలు ఇచ్చారు గాని స్థలాలు చూపకపోవడంతో మేము ఇండ్లు నిర్మించుకోలేక అద్దె భవనాలలో మగ్గుతున్నామని వారు వాపోయారు ఈ విషయంపై ఎన్నోసార్లు ధర్నాలు దీక్షలు చేపట్టినా రెవెన్యూ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలు పంపిణీలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా నూట పదమూడు మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది వాటిలో గతంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన అర్హులైన తొంభై ఆరు మందికి కాకుండా అనర్హులకు పెద్దపీట వేశారని వారు తహసీల్దార్ రెడ్డిశేఖర్ ముందు వాపోయారు గతంలో రెండు మూడు సార్లు పట్టాలు పొంది మళ్లీ పట్టాలు ఇచ్చారని వాటిపై విచారణ చేపట్టి రీసర్వే చేసి అర్హులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఇందుకు తహసీల్దార్ రెడ్డి స్పందిస్తూ రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అన్నారు అర్హులు ఎంతమంది ఉన్నా భూమి కొనుగోలు చేసి అయినా అందరికీ ఇంటి పట్టాలు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు